ना पेर नरेंदर प्रोफेसर जयशंकर तेलंगाना राष्ट्र व्यवसाय विश्वविद्यालय ईर्वाक केन्द्र भुवनगिरी कोआर्डिनेटर समन्वयकर्ता మాకు సంబంధించి భువనగిరి జిల్లా అండ్ జనగామ జిల్లా ఈ రెండు మా ఆపరేషనల్ డిస్ట్రిక్ట్స్. సో ఈరోజు క్షేత్ర పర్యటనలో భాగంగా రాజాపేట మండలం సంబంధించిన ఒక నాలుగు విలేజెస్ ఐడెంటిఫై చేసి ఇక్కడున్న ఈరోజు క్షేత్ర పర్యటన చేస్తాం. నేను ఆలేరు డివిజన్లో ఆత్మ బీటీఎంగా వర్క్ చేస్తున్నాను. మేము ఈ నిమ్మల గ్రామానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులను నేరుగా చూసి వాళ్ళ అనుభవాలు తెలుసుకుందామని ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మేము ఇక్కడ ఈరోజు దార్శంత శాస్త్రవేత్తలతో సందర్శించడం జరిగింది. ఇక మధుశేఖర్ సారు మన నరేందర్ సారు వాళ్ళ అనుభవాలు రైతులతో గమనించడం జరిగింది. జీవామృతం తయారీ ఈ అజుల్ల ఉపయోగాలు తెలుసుకోవడం జరిగింది. మిగతా రైతులకు మేము మిగతా డివిజన్లో మిగతా రైతులకు తెలియపరుస్తామని తెలియజేస్తున్నాము. నేను ఈర్వాక కేంద్రం శాస్త్రవేత్త యాదాద్రి భువనగిరి నుంచి. అయితే ఈరోజు మనము ఈ గ్రామంలో రాజపేట మండలం ఈ నెమ్మిళ్ళ గ్రామంలో కొంతమంది రైతుల పొలాలను చూడడం జరిగిందనమాట. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు వెంకటరెడ్డి గారు అయితేనేమి, సందీప్ యువ రైతులు అయితేనేమి, వాళ్ళ పొలాలు చూసి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఫస్ట్గా ముందుగా ఒక విశ్లేషణ అనేది చేసుకోవడం జరిగింది. దాన్ని బట్టి అంటే వాళ్ళ మాటలు మరి వాళ్ళ అనుభవాలు మరి మాకు తెలిసిన రైతుల అనుభవాలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే అంత కూడా విషతుల్యమైన ఆహారము, మరి విషతుల్యమైన ఆహారం మనం అధిగమించి అది చేసుకోవడానికి సేంద్రియ పద్ధతులతోటి చేసుకున్న ఏదైతే పంటలైతే ఏవైతే ఉన్నాయో ఆ పంటలు మనం ఏంటంటే లాభం రాకపోవచ్చు కానీ ఒకటే సంవత్సరం రాకపోవచ్చు, ఒక రెండు మూడు సంవత్సరాలు తర్వాత కానీ లాభం వచ్చే విధంగా వాళ్ళకు కొన్ని పద్ధతులు తెలియజేయడం అయినది. ఆ విధంగా ఏవైతే పద్ధతులు వాళ్ళు చేస్తూ ఉన్నారో అంటే దేశీయ ఆవులను పట్టుకొచ్చి ఆ యొక్క మూత్రం అయితే ఏముంది, అదేవిధంగా వాటి యొక్క డంగ్ అంటే పేడ అదంతా కూడా కలెక్ట్ చేసుకొని జీవామృతం తయారు చేసుకోవడము, వేస్ట్ డికంపోజర్ వాడడము, అదే వేస్ట్ డికంపోజర్ జీవామృతం పొలాలకు వేయడము, ఆ పొలాల్లో ఏంటంటే ఎటువంటి పురుగు వ్యాధులు లేకపోవడం, బలంగా ఉండడం.